దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని చూడాలి స్తోత్రములు. ఈ రెండవ పునరుత్థానము నాలుగు ఆరాధన క్రమంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం గురించి స్తోత్రం. అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక జ్ఞాపకం తప్పిస్తానన్నావు. ఆయన విడిపే స్థానంలో, కనపరు స్థానంలో, ఆశీర్వ స్థానంలో, దీర్ఘాయు స్థానంలో, తృప్తిపరు స్థానంలో అతి కృప దీవెన ఆశీర్వాదం మాత్రం దయచేయండి. బిడ్డలు ఆశతో వచ్చారయ్యా, ఆశక్తితో వచ్చారు. ప్రి బిడ్డలైన మీ మాటలు వినడానికి వచ్చారు, మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇచ్చేశారు ప్రభా. తండ్రి హృదయాంతరంగా ఎరిగిన దేవుడిని ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి బిడ్డను ధైర్యపరచండి, మీ వాక్యం వెలుగులో నడిపింపజేయండి. మా అపరాధాలు మన్నించండి, మా దోషాలు క్షమించండి. మీ కృప సన్ని ఆశీర్వాదాలు మాకు దయచేయండి. తండ్రి దేవ ప్రార్థన అర్పించువాడా, కన్నీళ్లు తుడిచివాడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రికాల సమయంలో అల్పుడై నన్ను మరుగుపరిచి నాతో మాతో మీరే మాట్లాడి మహిపొందమని, కుడి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రతినాడు వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో నీవు నేను దేవుని ప్రేమించినట్లయితే, దేవుని ప్రేమించినట్లయితే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, దేవుడు మనకు దీర్ఘాయువును అనుగ్రహిస్తారు. లోకుడు వారికి ఇక్కడ మరి ఆయుష్కాలం ఉంటుందని వ్రాయబడి ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని విశ్వాసం ఇచ్చిన మనము, దేవుని వెంబడిస్తున్న మనము, దేవుని కొరకు కొరకు ఎదురు చూస్తున్న మనము ఆయనను ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే కలిగే లాభం ఏంటి? ఇదిగో అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక ఏమంటాడండి? తప్పించదు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక తప్పించదు. నేను అతన్ని తప్పించలేదు. శ్రమందు, కష్టమందు, నష్టమందు, ఇబ్బందు, ఉపద్రవాలు చూడండి, క్షణంగా వచ్చేసింది ఒక ఫార్మ్ అనౌన్స్మెంట్. సో అది అనుకోకుండా వచ్చేది. అలాంటి ఉపద్రవాలు మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, వ్యక్తిగతంగా అనేక రీతిలో మనము ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే ఆ శ్రమ నుండి, ఆ కష్టాల నుండి మనల్ని తప్పిస్తాడు. మనం ఆయనను ఎంతగా ప్రేమి చూడండి, దుబ్బి ఎప్పుడు కూడా నీటిని ఆశ్రయిస్తుంది, నీరు కావాలి కోరుకుంటుంది. దుబ్బి నీటి వాగుల కొరకు ఆశ కొరకైతే భయంకరంగా చనిపోయాడు. భూమి నెర విడిచి కొరకు మింగేసింది. కొరకు భార్య, కొరకు బిడ్డలు, ఎంతో మైత్రిపరులు, ఎంతో మరి విశ్వాసం గలవారు, దేవుని ఎంతో ప్రేమించిన వారు, ఎంతగా ప్రేమించారో వారి మాటల్లో మనం చూడవచ్చు. నా ప్రాణము ఆయన నాకు కావున నా జీవిత కాలం అంతయు. దేవుని నామ స్తోత్ర. దేవుడికి తన విన్నపాలు తెలియజేస్తున్నాడంట, దేవుడు తన వెనుకను శివుడికి ఆలకించాడంట. కనుక దేవుడిని అతడు ప్రేమిస్తున్నాడంట. జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఎంతవరకు అంటండి? జీవితకాలం. ప్రతి జీవితానికి రిటైర్మెంట్ లేదు. ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉండొచ్చు, చేస్తున్న పనులకు నిజాన్ని ఆగిపోయచ్చు, ఇంతవరకు చూడలేని సర్దుకోవచ్చు. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేనైనని